సృష్టి. మనం వివిధ రూపాలలో పూజించే ఆ భగవంతుని నిర్మాణం అని అంటుంటాం. కానీ ఆ దేవుడే కృష్ణుడైనా యేసైనా అల్లా అయినా ఒక తల్లి కన్నబిడ్డలే అని గ్రహించం. ఈ సృష్టికే ప్రతి సృష్టి మహిళ. ఈ సమస్త కోటి జీవప్రాణులలో అమ్మలేని జీవి ఏదీ లేదు. భగవంతుని ఈ అనంత సృష్టిలో ఉత్తమ జన్మ మానవ జన్మ. అందుకే అతి అతి ఉత్తములైన మనం లింగ వివక్షతో భేదభావం చూపిస్తూ సమాజానికి దూరంగా ఇంటి దగ్గరే బందీలుగా మారుస్తున్నాం. వారిని అన్ని రంగాలలోనూ అణగద్రొక్కుతూ వస్తున్నాం. ఈ అనంత కోటి ప్రాణులలో ఏ జీవులలోనూ లేని స్త్రీ పురుష భేదభావం మనం చూపిస్తూ వారిని ఇంకా ఇంకా దూరం చేస్తున్నాం. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఆడపిల్ల పుట్టడమే దుర్భరంగా భావించేంతగా పరిస్థితి దిగజారిపోయింది. ఆడపిల్లంటే అమ్మగా భావించే స్థానం నుంచి అదనపు బరువుగా బాధపడే స్థితి మన ముందుకు వచ్చేసింది. ఫలితం స్త్రీ పురుష జననాలలో ఎంతో తారతమ్యం. ప్రతి మనిషికి అమ్మ కావాలి. కానీ ఆ అమ్మే ఆడపిల్లగా మన ఇంట ప్రాణం పోసుకుంటానంటే తల్లి గర్భగుడిలోనే చిదిమేస్తుంటాం. ఆడపిల్లంటే అంత వివక్ష ఎందుకు? ఈ వ్యవస్థలో మార్పు ఎప్పుడు? జ్యోతిర్మయి ఓ ఆడపిల్ల కదా. త్వరలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తులకు అంకితమిస్తుంది.